మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలన్నారు మెదక్ కాంగ్రెస్ నాయకులు కొండన్ సురేందర్ గౌడ్. 73, 74 ఆర్టికల్ ప్రకారం స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారికి అధికారాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారారని విమర్శించారు. కేంద్రం నుండి వచ్చే నిధుల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిందన్న ఆయన, టీఆర్ఎస్ అధికార యంత్రాంగాన్ని లోబర్చుకుని అవకతవకలకు పాల్పడుతుందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కక్ష సాధింపుతో సర్పంచుల నిధులకు ఆటంకం కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ సమాజంలో జరుగుతున్నది ఏంటంటే, ఎమ్మెల్యేలే అన్ని అధికారాలను శాసిస్తుంది, స్థానిక నాయకులకు ఎలాంటి అధికారాలు లేదు. జడ్పీలో కానీ ఎమ్మెల్యేదే ఆధిపత్యం, మండలిలో కానీ ఎమ్మెల్యే ఆధిపత్యం, మున్సిపల్లో కానీ ఎమ్మెల్యే ఆధిపత్యం, సర్పంచ్ల దగ్గర కూడా ఎమ్మెల్యే ఆధిపత్యం. అసలు మాకు ఈ స్థానిక సంస్థ ఎందుకు నిర్వహిస్తారు ఎన్నికలు? కేవలం మీకు రెవెన్యూ రావాలనే ఉద్దేశంతో నిర్వహిస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీలో ఏదైతే మీరు ఓటర్ లిస్ట్ ఈరోజు ప్రకటించారో అన్ని అవకతవకలకు జరిగింది. ఎందుకంటే ఇది కూడా కేవలం అధికార పార్టీ యంత్రాంగాన్ని లోపరుచుకొని ఇవన్నీ గతంలో చేసిన వాటిలన్నీ తీర్మానం చేసి మొత్తం విభజన సరిగా చేయలేడని మేము ఆరోపిస్తున్నాం. దీని మీద కలెక్టర్ స్పందించి చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.